ఫస్ట్ టైం ఒక ప్లేస్కి వస్తే ఇంత ఎంతూజియాస్టిక్గా ఉంటుందా? చీరల కోసం వస్తే మనసులో కుతూహలం ఉంటుందని నాకు తెలుసు, కానీ ఏమంటారు, ప్రఖ్యాతిగాంచిన పేరు ప్రతిష్టలు కొన్నాను నేను చెప్పను, నాకు ప్రణవి చెప్పిన. అండ్ నేను చూసాక ఎలా ఉందో చెప్పబోతున్న ఒక స్టోర్కి వచ్చాను. నేను జూబ్లీ హిల్స్లో ఉన్నాను, అదే మోక్ష కాస్ట్యూ. స్టోర్ అయితే చూడటానికి బాగుందండి, అదో రిచ్ లుక్ ఉంది, కానీ పైసలు మాత్రం రిచ్గా దండించి వడ్డిస్తే మాత్రం కొంచెం కష్టం. చూద్దాం. నాకు నచ్చే సింపుల్ వెయిట్ కోటా శారీస్ ఉన్నాయి ఇక్కడ, ప్యూర్ కోటా. ఇవన్నీ బనారస్ శారీస్ అనుకుంటా. నేను డీటెయిల్డ్గా కూర్చొని నేను చూసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓ, ఫ్రాక్స్ డిజైనర్స్ అన్నీ కుట్టిస్తారనుకుంటా కదా. సో డిజైనర్స్ అన్నీ కుట్టిస్తారా? ఇక్కడ చాలా ఉన్నాయి, అడగాలండి. డీటెయిల్స్ అన్నీ నేను అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. నైస్. సో వన్ స్టాప్ డెస్టినీనా ఏంటి కొంపదీసి? తెలుసుకునేదాకా నేనేం చెప్పలేను, తెలుసుకోవాలని మీతో పాటు నేను కూడా ఊబిలో ఉంటున్నాను. ఇక్కడ కూడా నాకు ఇష్టమైన డ్రెస్సెస్ చాలా కనిపిస్తున్నాయి. నాకు ప్రణవి చెప్పిన దాని ప్రకారం ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్ అనుకుంటానండి. కస్టమైజ్డ్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అవైలబుల్. ఓ, బ్లౌజ్లో ఒక మాట గుక్క తిప్పుకొని ఇవ్వకుండా ఇంకేదో కనిపిస్తుంది ఇక్కడ. ఓ, ఇట్లాంటివన్నీ మనం కుట్టించుకోవచ్చు అనుకుంటా. ఒక్కసారిలో ఏం చెప్పేస్తాలేండి, నేను ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చి నేను చూసి నేను మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. నైస్. చాలా బ్లౌజులు రెడీగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకొక అద్భుతమైన చీర. దేవుడా దేవుడా, నా చీర దేని మీదకి వెళ్ళకుండా, నా దృష్టి నా మనసు దేని మీదకి వెళ్ళకుండా కాపాడు తండ్రి. నాకు ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకొని బయలుదేరి పైకా నుంచి. నేను ఫర్ షూర్ ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇక్కడ ఇంకో రూమ్ ఉందండి. హాయ్ అండి. ఏంటి సారీస్ అన్నీ? కసర్లో ఎంత వెరైటీ మెయింటైన్ చేస్తున్నారా, ఎంత రేంజ్? ఇవి కాటన్స్, ఇవన్నీ కాటన్ శారీస్, చందేరీస్, సూపర్ నెట్స్, జరీకోట, టస్సరు, సెమీ టస్సరు. ఇక్కడ నాకు ఇప్పటిదాకా స్టాఫ్ అంతా లేడీస్ కనిపించారండి. కొంచెం సూదనంగా ఉంది ఇక్కడ. ఒకటి సేమ్ జెండర్ని చూసిన ఫీలింగ్, రెండు కంఫర్టబుల్గా ఈజీగా మాట్లాడగలుగుతాము, అర్థం చేసుకుంటారు మనల్ని, మనకేం కావాలనే దాన్ని. ఎంత లవ్లీగా ఉంది చీర, సూపర్ ప్యూర్ ప్రింటెడ్ మొంగా సిల్క్ వచ్చింది, చిన్న బార్డర్ వచ్చింది. ఇది జస్ట్ 14,000 ఉంది. వీళ్ళ దగ్గర మోక్షాలో మనము రీజనబుల్ ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఈ రేంజ్కి ఇదే రీజనబుల్. అదే మనకి 1500, 2000, 3000 సారీస్ కావాలంటే 100% దొరుకుతున్నాయి, బయట ఉన్నాయి. కానీ నేను 10,000 పెట్టి కొనాలి, 15,000 పెట్టి కొనాలి, కానీ ప్యూర్ కొనాలి, 20,000 పెట్టి కొనాలి, కానీ నాకు జెన్యున్ ప్రైస్కి రావాలంటే మాత్రం రావచ్చేమో అనిపిస్తుంది నాకు. ఎక్కడో మొత్తం చూసాక చెప్తా. చలో ఒక చోట కూర్చొని ఆరామ్సే. టస్సర్ విత్ వర్క్, ఆల్ ఓవర్ వర్క్ ఉంది కదా. అవును మేడం, మొత్తం బార్డర్ వచ్చింది. ఇది పళ్ళునా? పళ్ళు, సింపుల్ పళ్ళు అండి, ఎలిగెంట్ పళ్ళు. ప్రైస్ ఎంత చెప్పండి ఫస్ట్? 4,500. చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండి. ఇది పళ్ళు కట్టుకుంటే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. నా మీద ఎలా ఉంది చెప్పండి, మీరు కామెంట్స్లో చెప్పండి. స్లేట్ కలర్ మీద నాకు కొంచెం ఏమో చిన్న చూపు ఉంటుంది. ఇది నాకు మీకు నచ్చిందంటే నేను డెఫినెట్గా ఫ్యూచర్లో కొనడానికి ట్రై చేస్తా, వీలైతే ఇప్పుడు ఇది కొనడానికి. 4,600, వెరీ నైస్ అండి. ఇది సేమ్ టస్సర్ శారీసా విత్ వర్క్? వావ్, 3,000. ఇది కూడా అంతేనండి, సింపుల్. ఇట్లా రౌండ్ రౌండ్ బార్డర్ని రౌండ్ ఆఫ్ చేసేస్తే పళ్ళు అయిపోయింది. ఇట్లాంటి సింపుల్ స్మాల్ పళ్ళు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ దీని బ్లౌజ్ వచ్చి ఇదిగోండి, బ్లౌజ్ వర్క్ వస్తుంది, వర్క్ పూర్తిగా వర్క్, డిజైనర్ వర్క్ లాగా వచ్చింది. వావ్. అండ్ ఈ చీర 3,000. బ్లౌజ్ చూసారా, ఇది కుట్టిస్తే భలే ఉంటుంది ఇలా ఈ నెక్తో. ఇది పైన వర్క్ మేడం, మీద కాంత వర్క్, కాంత వర్క్. అవును, థ్రెడ్ లోపల పెయింటింగ్ లాగా వచ్చి పైన కాంత వర్క్ ఫినిషింగ్ వచ్చిందండి. బార్డర్ అంతా అదే వచ్చింది అండ్ బ్లౌజ్ మొత్తం అదే వచ్చింది. చాలా సింపుల్ అండ్ స్వీట్, సెమీ టస్సర్ టైప్. సో టస్సర్ టైప్లో ఎక్స్క్లూజివ్ శారీ, 3,000కి మాత్రమే. బాగుంది చీర చాలా. అండ్ ఇది కూడా, అండ్ దిస్ ఈస్ అనదర్ కలర్. అండ్ దీనికి హెవీ ఇది ఇచ్చేసాడు, పళ్ళు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు. బ్లౌజ్ ఎట్లా వచ్చింది? అండ్ దిస్ ఈస్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ వర్క్, హ్యాండ్స్కి, బ్యాక్ నెక్కి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఆ బ్లౌజ్ అది ఇచ్చారు. అండ్ బ్లౌజ్ క్లాత్ కూడా 2x2 ఇచ్చాడు, కొంచెం లైట్గా. బాగుంది. ప్రైస్?
4500. ఇది ఫుల్ వర్క్స్ అండి. ఇవన్నీ కూడా అవుట్ సైడ్ కూడా చూసారా, మొత్తం ఆల్ ఓవర్ బ్యాకింగ్ బీడింగ్ పైపింగ్ పైపింగ్ ఇచ్చాడు. ఆ పైపింగ్ కూడా పక్క పద్ధతిగా పైపింగ్ నీట్గా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర నేను ఇందాక చూసాను కదా చీరలు, మనం ఏదంటే అది వర్క్ చేస్తున్నారు. బ్లౌజెస్ వర్క్ ఉంది, స్టిచ్చింగ్ కూడా ఉంది. బ్లౌజెస్ స్టిచ్చింగ్ నిజంగా అమెరికన్స్ యుఎస్లో ఉండే వాళ్ళకి అదృష్టం. వీడియో కాల్స్ డైలీ వస్తాయి మీకు లైవ్. ఇప్పుడు వెనక కూడా నడుస్తుంది వీడియో కాల్, నాకు వినపడుతుంది. వీడియో కాల్లో సెలెక్ట్ చేసేస్తున్నారు మంచిగా కావాల్సిన బ్లౌజ్. ఒక్కసారి మీరు కొలతలు ఇచ్చినారంటే ఇంక వీళ్ళ దగ్గర మెజర్మెంట్స్ కూడా వీడియో కాల్లో తీసుకుంటాం. ఇదిగోండి, నాకు ఈ పళ్ళు బాగా నచ్చినాయి. కొత్తగా చూస్తున్నాను ఈ పళ్ళు, అంటే డిఫరెంట్ గా ఇవ్వకుండా దీంతో పాటు ఇట్లా కలిపేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళు సన్నగా కనబడే అవకాశం ఉంటుంది. నా కోసం ఎప్పుడు ఆలోచిస్తాను కదా, అదే కనిపిస్తుంటుంది నాకు. అండ్ దిస్ ఈస్ ఎ లవ్ లవ్లీ యాష్ కలర్, సిమెంట్ కలర్ అంటారు, యాష్ కలర్ అంటారు, స్లేట్ కలర్లో లైట్ కలర్ అంటారు. కాంబినేషన్ అదిరిపోయింది. గ్రే జస్ట్ గ్రే కలర్ మీద లైట్ పింక్ అండ్ లైట్ పీచ్ అండ్ ఇదంతా కచ్ వర్క్ లాగా వచ్చింది. కచ్ వర్క్ కదా, మనం ఎంబ్రాయిడరీ చేస్తాం చూసారా, ఆ వర్క్ వచ్చింది. ఫైన్ గా ఉంటుంది. అండ్ ఇది కేవలం 5000 టస్సర్ మీద ఇంత మంచి వర్క్. అండ్ దిస్ ఈస్ బ్లౌజ్. సో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సో లాట్ ఆఫ్ స్కోప్ ఉందన్నమాట మనకి, ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేయించుకోవడానికి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర కూడా నాకు బాగా నచ్చింది. ఇది 8000 ఈ శారీ. సూపర్, వెనక ముందు అంత ప్యూర్ వర్క్ ఇలా తెలుస్తుంది. ఇక్కడ కొంచెం కూడా లేసినట్టు లేదండి. వర్క్ చేస్తే ఎట్లా ఉందంటే అద్దకం లాగా ఉంది, అంత నీట్ వర్క్. అండ్ దిస్ ఈస్ లవ్లీ పింక్ విత్ లవ్లీ లావెండర్, లైట్ పింక్ విత్ లవ్లీ లావెండర్. చాలా బాగుంది సారీ. ఇదంతా పళ్ళు. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వైలెట్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ లోపలంతా బాడీ. ఇది అక్కడక్కడ గ్లజరీ బంచెస్ ఇచ్చారు. అండ్ బార్డర్ ఎక్స్క్లూజివ్ ఉంది. ప్రైస్ ప్లీజ్. 5000. ఇది లైట్ వెయిట్ ఉంది. ఏంటి ఎగ్జాక్ట్లీ మెటీరియల్ అంతా? లైట్ వెయిట్ పట్టు మేడం, అంటే ఇది అస్సాం పట్టు అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. చాలా బాగుంటాయి మేడం. నైస్, బాగుంది. అండ్ ప్రైస్ వచ్చి 18000. ఇవన్నీ అవేనా? అవే మేడం. 13000 నుండి 20000 వరకు ఉంటాయి మేడం ఈ సారీ కాస్ట్. ఓకే, ఇది మొత్తం ఆల్ ఓవర్ సారీ. ఇది బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళు. అండ్ దీని ప్రైస్ వచ్చి 14100. చాలా బాగుంది, లవ్లీ కాంబినేషన్, ఒక రేర్ కాంబినేషన్ ఇది. అండ్ ఇది కూడా అంతే, మన పోచంపల్లి ప్రింట్ లాగా వచ్చింది. స్లేట్ కలర్ మీద మంచి పీచ్ పింక్ బార్డరు అండ్ మంచిగా ఒక కడ్డీ బార్డరు. అండ్ దిస్ ఈజ్ పళ్ళు. అండ్ ఇది వచ్చి బ్లౌజ్. ఇది ఇది ఎంత ఉంది? 14300. అండ్ ఇది కూడా అంతే, రత్నావళి బ్లూ అంటారు కదా దానికి, లావెండర్లో గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చింది. ఇది చాలా బాగుంది. ప్రైస్ వచ్చి 17000. ఇది దీని పళ్ళు ఎలా ఉంది, బా వా, మంచి రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది. 17000. అసలు లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్కి ప్రతిరూపం అండి, అలా ఉన్నాయి ఇవి. దిస్ ఈజ్ మై ఫేవరెట్. పచ్చిమామిడికాయ రంగు అంటారు చూసారా, డల్ గ్రీన్ షేడ్ దానికి మంచి పీచ్ ఆరెంజ్ మిక్స్డ్ పీచ్ బార్డర్ వచ్చింది. అండ్ దీని పళ్ళు అదిరిపోయింది. అసలు ఇది కడితే ఉంటుందండి షో, నెక్స్ట్ లెవెల్. 23500. నాకు నచ్చింది అంటే డెఫినెట్గా కాస్ట్లీ ఉంటుంది అనుకున్నాను నేను. ఇది చాలా బాగుంది కదా, నా ఫేస్కి ఎలా ఉంది? బాగుంది, నైస్ కదా. డిఫరెంట్. 23700. డెఫినెట్గా ఒక మంచి ప్రైస్ అండి నన్ను అడిగితే. అండ్ దిస్ ఈజ్ ఓకే ఓకే ఉంది నాకైతే, నచ్చే వాళ్ళకి నచ్చుద్ది. మస్టర్డ్ ఎల్లో నాకు చాలా ఇష్టము. వావ్, బార్డర్తోని షో వచ్చింది ఇది. అండ్ పళ్ళు కూడా ఎంత డిఫరెంట్గా వచ్చింది. అసలు లైట్ వెయిట్ ఉందండి పట్టు. అసలు ఈ మెరవటం ఎట్లా ఉందంటే దీన్ని క్లాత్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది నాకు క్లియర్గా, ఇది చాలా ఒరిజినల్ ప్యూర్ అని. అండ్ ఇది వచ్చి 13600. నైస్. నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తారు? వావ్, బ్యూటిఫుల్ శారీ. ఏంటి ఇది? ఇది రామాయంగా మేడం. బనారస్లో రామాయంగా. అసలు టచ్ ఎంత అవును మేడం, ఫీల్ చాలా బాగుంటుంది. అవును, కలర్ కూడా చాలా బాగుంది, కొత్త కలర్. అవును, ఇది సిల్వర్ జరీను గోల్డెన్ జరీ కలిపి వచ్చింది. ఇక్కడ కూడా అంతే మిక్స్డ్ లాగా వచ్చింది, కాపర్ జరీ లాగా ఉంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి
హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. నైస్ స్లీవ్, నాకు బాగా నచ్చింది చీర, సింప్లీ సూపర్బ్ అండి. కలర్ కూడా మీకు చాలా బాగుంది అవునా, గ్లో వస్తుంది కలర్ వేసుకుంటే. అసలు చీర పట్టుకుంటే ఇట్ సెల్ఫ్ ఏదో పాము కుబుసం అంటారు చూసారా, అంత లైట్ వెయిట్ ఉంది. ఇప్పుడు లేడీస్ అసలు లైట్ వెయిట్ కే చాలా ఇష్టపడతారు చేస్తున్నారు. ఇది ఎంత ఎవరు ఎండి 6000 అండి చీర, వర్త్ అండి భయం. నిజంగా కొన్ని చీరలు ఎందుకు పెడుతున్నామో ఆ ఖర్చు అనేది అర్థం కాకుండా పోతుంది. నాకైతే చాలా అయ్యోయో ఇదేం చీర, లైట్ సీ గ్రీన్ మీద సిల్వర్ జరీ అండి. ఆ సిల్వర్ జరీ కూడా కొట్టినట్టు లేకుండా జస్ట్ సటిల్గా ఉంది, చాలా బాగుంది చీర, లవ్లీ కలర్. ఇదెంత? 23000 మేడం. 23000 సిల్వర్లో యాంటిక్ సైడ్ అన్నమాట. 23000 ఎక్స్ట్రాడినరీ. ఇది మాత్రం తీయన్నా మీద నుంచి, నాకు బాగా బాగుంది. ఇదేంటి బనారస్ లాగా ఉంది? బనారస్ లో టసర్ మేడం. ఇది జార్జెట్ కాదా? జార్జెట్ కాదు మేడం, టసర్, ప్యూర్ టసర్ అండి. మంచి మెంతి కలర్ అంటారు చూసారా, సంపంగ కలర్ మెంతి కలర్ మిక్స్ చేస్తే ఉన్న చీర, అద్భుతమైన బార్డర్ వచ్చింది. ఐ మీన్ ఏమంటారు, పళ్ళు వచ్చింది అండ్ చిన్న బార్డర్ అండి, క్యూట్గా ఉంది. అంటే లాస్ట్కి ఒకటి, మధ్యలో ఒకటి, ఇట్లా మధ్యలో లైన్స్ వచ్చి డీటెయిల్డ్గా శారీ అంతా ఫ్లవర్స్ లీవ్స్ గోల్డెన్. ఇందులో గోల్డ్ కలర్ ఇచ్చారు చూసారా, ఈ గులాబీ పువ్వు గోల్డ్, ఈ పువ్వులు ఆకులు గోల్డ్, మధ్యలో సిల్వర్. ఇదేంటంటే అండి, ఎవరో చిత్రకారుడు ఫైన్గా థింక్ చేసి పెయింట్ చేసినట్టు ఉంది చీర. హ్యాండ్లూమ్ మేడం ఇది. హ్యాండ్లూమా? హ్యాండ్లూమ్ బనారస్ హ్యాండ్లూమ్. ఎంత? అరౌండ్ 55000. యాభై, అది సంగతి. ఇది అందుకే మీకు ఇంత ఫైన్ వర్క్. అదే అదే 55000. ఎవరన్నా చాలా డీటెయిల్డ్గా ప్రతి శారీని ఇష్టంగా కొనుక్కుంటారు చూసారా, వాళ్ళకి మస్తు సూటబుల్ అండి, చాలా బాగుంది చీర. అయినా నేను ఇదే ఉంచుకుంటా. ఇది కూడా అదేనా? ఇది బనారస్, బనారస్ టసర్ అండి. టసర్ లేని వెరైటీ లేదా బనారస్లో? బనారస్లో మీరు కొంచెం కలెక్షన్ ఉంటాయి మేడం, కలెక్షన్. పళ్ళు చాలా బాగుందండి దీనికి, అండ్ చీర అంతా కూడా ఇదిగోండి ఇట్లా అటు ఇటు. ఈ జరీలు ఏవి కూడా ఎత్తినట్టు కొట్టినట్టు లేకుండా మిక్స్ అయి ఉన్నాయి దారంతో. ఈ లోపల పోగు కలర్ ఏదైతే ఉందో దాంతో ఏంటంటే యాంటిక్ సైడ్ లో మేడం అట్లానే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ స్టాఫే కాదండి, మేడం ప్రొపరేటర్ కూడా మేడమే అండి. అందుకనే ఈ చీరలు ఏంటంటే 24400 ఇది. ఈ చీరలు ఏంటంటే చెప్పానుగా, ఎవరో చాలా జాగ్రత్తగా అన్ని ఏరుకొచ్చి ఇక్కడ కుప్ప పెట్టినట్టు ఉన్నాయి. నైస్. ఇది సేమ్ బనారస్, బనారస్లో క్రేప్ మేడం ఇది. బాగుంది. వాటికంటే కూడా అదే వెయిట్ తక్కువ ఉన్నాయంటే ఇది ఇంకా వెయిట్ తక్కువ ఉంది. ఇందులో కూడా మొత్తం జరీ ఉంటుంది కానీ లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు ఎలా వచ్చింది? అది జరీ పళ్ళు. నైస్. ఇది పళ్ళు, జరీ వచ్చి ఫ్లోరల్ వచ్చింది మీకు సారీ అంతా. యా, అండ్ ఇదంతా ఫ్లోరల్ అండ్ మధ్యలో జరీ స్ట్రైప్స్ కూడా వచ్చింది. అటు ఇటు చిన్న బార్డర్ ఇచ్చాడు, జరీ బార్డర్. ఇదేంటంటే రిచ్ లుక్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కట్టిన వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉండాలి అంటే మాత్రం దగ్గర కనిపించాలి ఫ్లోరల్ అండ్ మరి కంఫర్టబుల్గా ఉండాలి. 20000. దిస్ ఇస్ వన్ మోర్. ఇది బనారస్ జార్జెట్ మనీ. లవ్లీ లైలాక్. లావెండర్లో కూడా పింక్ మిక్స్చర్ ఉందా అన్నట్టు అనిపిస్తుంది అండి. చీరంతా ఆల్ ఓవర్ బుట్టి ఇచ్చారు. ఇది లైట్ డస్కీ జరీ మిక్స్డ్, మన డస్కీ కలర్ ఇచ్చాడు అండి. జరీలాగా లేదు ఇది, కానీ జరీ ఉంటుంది మేడం, జరీ. నైస్. పళ్ళు, ఇది పళ్ళు అండ్ దిస్ ఈస్ బ్లౌజ్. ఇది బ్లౌజ్, చక్క చెక్స్ బ్లౌజ్ ఇచ్చాడండి. చీరంతా బుట్టి ఉంది అందుకని చెక్స్ బ్లౌజ్ విత్ బార్డర్స్ అండ్ దిస్ ఇస్ అద్భుతమైన పళ్ళు. సూపర్. ఇది వచ్చి 20300. ఒక డిఫరెంట్ కాంబినేషన్కి వచ్చినాం ఇప్పుడు. మెరూనిష్ రెడ్ ఇది పట్టు చీర, బనారస్ బనారస్ పట్టు, బనారస్ పట్టు. ఎంత ఉంది ప్రైస్? 55000. ఏమో అంటారు కదండి, మనం కట్టాము కొన్నాము అంటే 10 కాలాల పాటు పడి ఉండాలి అని కొన్ని చీరలు కొంటాం కదా, అందులో పార్ట్ ఆఫ్ ఇట్లాంటి చీరలు నన్ను అడిగితే
పళ్ళు ఇది. అండ్ దిస్ ఇస్ బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది పళ్ళు వచ్చింది. చక్కటి చిక్కటి పళ్ళు అండ్ బార్డరు, మధ్యలో అద్భుతమైన ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ జరి అల్లకంతో ఉన్న ప్యూర్ బనారస్ సారీ. 50,000 ప్లస్ ఉంది ఇది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం షాపింగ్ ఎట్ మోక్ష కల్చర్. నాకు చాలా నచ్చింది. ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. నిజం చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అన్నట్టు కాకుండా ఒక సెలెక్టెడ్ డిజైనర్ స్టోర్కి, ఏమో అంటారు కదా మహేష్ బాబు సినిమాలో వాడేంటి అలా పద్ధతిగా కొట్టేశాడు అని, ఆ టైప్లో ఇంత పద్ధతిగా ఎట్లా ఇన్ని చీరల్ని సమకూర్చారో అర్థం కావట్లేదు. హెడ్స్ అప్ టు మోక్ష కల్చర్. అండ్ దీన్ని సజెస్ట్ చేసిన ప్రణవికి మాత్రం 100 థ్యాంక్స్. ఎందుకంటే ఒకసారి మనం ఒక జర్నీ స్టార్ట్ చేసి అంటే అది అంతం కాదు, ఇది ఆరంభం టైపు. ఇది ఆరంభం మాత్రమే. ఐ హోప్, ఐ సపోజ్, 100% నేను మళ్ళీ వస్తాను మీకు ఇంకా మంచి